లోనేసింది చేనేత. బాగుంది. ఇది ఊరికే డిజైన్ ఉన్నట్టు పక్కన, అంటే ఇక్కడ లూజ్ అయిపోకుండా. బాగా ఇక్కడ ఆ రెండు రోజులు మాత్రం రాజకీయంగా ఉంటాను అందరం మళ్ళీ తర్వాత అంతా. తర్వాత ఇది నేను అదే చెప్తాను కదా, వరద వచ్చింది, ఈ ఇంట్లో నీళ్ళు పోలేదు, ఆ ఇంట్లో పోయింది, ఆ ఇంట్లో పోయింది అంటే ఎట్లా? ఆ నీళ్ళలో పోతాయి వచ్చేటప్పుడు. నేను తర్వాత వేస్తాను అంటే వీధంతా వేయాల్సిందే కదా. ఏదైనా ఊరు అన్నప్పుడు ఒకటిగా చూసుకోవాలి ఎవరైనా కానీ. అదేవిధంగా హ్యాపీగా ఉంటామన్నా ఎలక్షన్ రెండు రోజులు అతని పని అతను అది పర్లేదు. మిగతా టైంలో అంతా కూడా ఫ్రెండ్లీ అట్లాగే ఉంటుంది. థ్యాంక్ యూ. మంచి ప్రాబ్లం ఎవరు చేసేవాళ్ళు అది సరే, కానీ ఇది మాత్రం ఇదంతా తీసి సరీ మంచి వచ్చేట స్థలం ఉంది అనుకున్నాం కదా, స్థలం ఉంది కాబట్టి ఈసారి కొంచెం దాన్ని పెద్ద చేసి హైట్ లేపేస్తే. ఏం కమిషనర్ గారు చేయాలా? ఈ వార్డు ఇన్ఛార్జ్ లేరు. చెప్పండి ఇస్తారా మీరు ప్రతి నెల సార్? వాళ్ళు వాలంటరీ తమ్మాయి రావాలంటే గవర్నమెంట్ ఇది లేని వాళ్ళకి రాదు సార్, పర్మిషన్ పెడతాం సార్. మేము నేను సంబంధించి మేము ఏదన్నా అడగాలి అంటే ఎవరిని అడగాలి అనేటువంటి ఫీలింగ్ వెళ్ళదు. అదే నేను అనుకున్నాం కదా, అసలు రీవర్క్ చేయాలా? రీవర్క్ చేస్తే రోడ్ అటు ఇటు అనేది పెట్టాలి. 420 కొద్ది కౌన్సిలర్ కుర్రోడువి ముందుంటే అంటే ఏదో ఉద్యోగం అని కాదు, నేను చెప్పినా ఓకే ఉంటామా? అవును అంతే, అదే రిపోర్టు. రిపోర్ట్ అంటే కూడా అదే, నేనే చేస్తానమ్మా, నేనే ఇక్కడే తీసుకొచ్చింది. నాలుగు నెలల నుంచి మీకు ఆడికి రావాలని ఎంతో ఉన్నాడు కదా, వస్తూ ఉంటాడు, చెప్తా ఉంటాడు. సార్ మీకు సహాయం చేయండి సార్, నేను నా బిడ్డ చదువుకు ఒక రవ్వా, ఇబ్బందిగా ఉంది సార్. నిస్తున్నానమ్మా నేను దాన్ని, దాని వెనక ఇవ్వడు తెలుసు, అందుకే ఇక్కడ కదిలి ఎంత దూరం వచ్చింది. మళ్ళీ డిస్మాటిల్ ఎందుకు చేయలేదు? చీరలు నాలుగు జాకెట్లు అట్లే ఫ్లాట్ వెనకాల కాటన్ తగ్గిపోయింది సార్, రేషన్ ఎక్కువైపోయింది, దానివల్ల ఇది వెనుకబడుతుంది సార్. అంటే ఇది డిస్మాంటిల్ ఎందుకు తీసుకోవాలా? ఇప్పుడు దీన్ని చేయాలంటే జేసీబీతో దానికి ఒక 20,000 అయితే ఎవరు భరించాలా? అలా ఉంటుంది ఉందన్నా, ఇంకోటి రన్నింగ్ లో ఇది కూడా ఉండాలి కదా. ఓకేనా, అన్నట్టు ఎక్స్టింక్టర్. మీ కుటుంబం లేకపోతే ఎక్కడ ఇయ్యలేదు, కానీ వీళ్ళు పొంగొట్టుకున్నారు మిమ్మల్ని. లేదులే వచ్చేసాను కదా, అన్న వచ్చేసా, తిరిగి వచ్చేసినా అమ్మా. అంటే అమ్మగారు ఉన్నప్పటి నుంచి మాకు ప్రేమ. అమ్మగారు వస్తున్నారు, మూడు రోజులు ఉండమని చెప్పిన వచ్చి పోయిన దగ్గరల్లా అసలు మేము కనబట్టంలా. అమ్మ గురించి ఆడుతున్నారు, అమ్మ గురించి చెప్తా ఉంటారు చెప్పినా, అందుకని వచ్చి ఎట్లేదు ఊర్లో ఉంటే నువ్వు తిరగనక్కర్లేదు, ఉండు, అందరికి చెప్తాం, కావాలంటే బండ్లు కూడా అరేంజ్ చేస్తాము, వచ్చి కలిసిపోతారు అన్నట్టు. నా స్వతంత్రం వేదన ఎట్లా చూసుకుంటా? స్వతంత్రము ఆమె పేరు కూడా వేయలేదు సార్. ఉంటామా ఈ అబ్బాయి మీ పేరు మీద? రెండిళ్ళు మీ దానిలో ఉండే? రెండిళ్ళు నా పేరు పైన ఉండే సార్. ఆ పెద్దవాడికి వేరే మూడోది ఇచ్చేస్తాం, వకీళ్ళు అమ్మేస్తాం సార్. అదే తింటా ఉన్నాం, ఇంకేం మన పరిస్థితి ఏమి, నేనేం పచ్చేయలేను, కాళ్ళు బాగా నొప్పి. నాకు నాకు చెప్ప ఏం చేస్తాం చూద్దాం. కొన్ని అదే ఈ ఇష్యూ ఆ అబ్బాయికి వస్తుంది, మీకు వస్తుంది, అన్నీ వస్తాయి, అని అన్నీ పెట్టి చేయగలుగుతా, అదొకటి ఎట్లా చేయాలని చూస్తాం. రాకపోయినా పర్వాలేదు, లేదా వస్తే అన్నీ వచ్చేస్తాయి. రోజులు పోతే మాది అయిపోయింది, ఇంకా కొద్ది రోజులు దీనివల్ల చూస్తారని. రేపటి సంగతి కాదు, ఈరోజు నుంచి పెడితేనే అది లైన్లో ఘాట్లో పడుతుంది, ఆ ఘాట్లో పడడానికి మనకి ఇప్పుడు అవకాశం ఉంది,
అది చేయడానికి. నేను చూస్తానులేండి, మీ దగ్గర పెట్టుకోండి, నా దగ్గర నాకేనా, నేను చేస్తానులే. గ్రౌండ్ వర్క్ మొన్న పోయిండాం కదా, మీరు అవకాశం ఇస్తే, అవకాశం ఇస్తారా? అందరికీ చెప్పండి, మీకే కాదు ఆ నమ్మకం ఉంటే తప్పకుండా చేస్తాం. ఇంకా ఆటోమేటిక్గా పెట్టాలి కదా, పాతవి సార్ ఈ ఊర్లో. నేను చేస్తామమ్మా, చేస్తామమ్మా, చేస్తాం. అది చేసినప్పుడు మళ్ళీ ఇది కొంచెం ఫ్రీ చేసి ఉండాల్సింది కదా. అటో కెనాల్ వస్తుంది, అటో వస్తుంది సార్, డ్రైనేజ్ అది ఓల్డ్ సార్, దాని చేసాం సార్, మెయిన్ లో మెయిన్ లో చేసి ఫస్ట్ అది పెట్టాం. చేస్తానమ్మా, చేస్తానమ్మా, జగన్ కాలనీలో. దీనికి అమౌంట్ రిటర్న్ తిరిగి రావాలా? వస్తుందమ్మా, అది వస్తే మేము కొద్దిగా ఐదులో పూర్తి చేసుకుంటాం. పెట్టడం మొదలు పెట్టారా? స్లాబ్ ఓకే, చిన్నగా అప్పు చేసి స్లాబ్ వేసుకున్నాం. మిగిలిన అమౌంట్ ఏదన్నా ఈ డబ్బులు వస్తాయమ్మా, తిరిగి తిరిగి ఇప్పించే బాధ్యత నాది. సరేనా, కట్టారు ఇది 50,000 25,000 రెండు ఇది కూడా ఈ గవర్నమెంట్ రాకముందు, ఈ గవర్నమెంట్ రాకముందు మన సార్ కూడా కాగితాలు కూడా ఇచ్చిన మళ్ళీ కూడా ఫిబ్రవరిలో 19 ఫిబ్రవరిలో ఇదేమో ఆగస్టులో ప్రభుత్వం రాకముందు ఇప్పిస్తాం. అదేమి అప్పుడు కట్టారు నేను లేదు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా ఈ అమౌంట్, ఆయన ప్రభుత్వంలో మనం కట్టాం కదా, మన ప్రభుత్వంలో మనకి ఇల్లు ఇచ్చేస్తారు కట్టుకునేసారు. అది అది కట్టనక్కర్లేదు, కొందరికి తగ్గించారు, 50,000 కట్టాల్సింది 25,000 తగ్గించారు, ఇంకా కొందరు కంటిన్యూ అయ్యే వాళ్ళకి ఈ రిటర్న్ చేసేవి కొన్ని ఉండయి లెక్కల్లో, కానీ వచ్చేస్తుంది మీకు తప్పకుండా వస్తుంది. సార్ పెన్షన్ మనకి పద్మశాలికి 50 ఇయర్స్కే వస్తుంది కదా సార్, మనకేమో దానికి చేనేత కార్డు ఉండాలంటున్నారు. ఇప్పుడు మొన్న ఈ వరదలు దానికి ప్రతి చేనేత రిజిస్టర్ అయిన వాళ్ళు మగ్గం ఉంటుంది, గుంట ఉంటుంది, అందరిది పెట్టించిన అప్పుడు ఇప్పుడు వీళ్ళ పేర్లు ఉండవు, ఎందుకంటే రిజిస్టర్ అయి ఉంటారు కాబట్టి. రిజిస్టర్ చేసుకుంది చేయించుండే ఓకే. రాలే పేరు తీసుకొని నంబర్ తెలుసా? నంబరు ఒకసారి ఇంకేవో చూసి చెప్తారు, పని జరుగుతా ఉంది. అయ్యి మాకు ఎప్పుడు ఇస్తున్నారు? అవద్దు, బాలా ఎట్టుకోదు చెప్పినా కదా, పెట్టుకోదు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళకేమి మాసాలు గీసాలు మంచి రోజులు కాదు, ఈ నెలలోనే వస్తాన్నాడు. నాకు గుర్తు మనిషితో కూడా మాట్లాడతాను, వీళ్ళకి పెట్టేసి ట్యాప్లు అయిన పెట్టేస్తున్నారా? సో ఇచ్చేసి ఇంకా ఇవ్వటం మొదలు పెట్టేస్తే వాళ్ళకి పాటు వాళ్ళు వస్తూ ఉంటారు. కొంచెం ఉండరు అని అంటే ఆటోమేటిక్గా కొంచెం క్లీనింగ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇచ్చేస్తారమ్మా, ఏం లేదు, ఎవరు లేరు, అందరు హ్యాపీగా ఉండొచ్చు అక్కడ. ఇప్పుడు 2,000 దీనికి బాడుగు కట్టాలి, లేదు అనుకో వచ్చింది కదా, నేను ఇప్పించేస్తాను.